సహజీవనంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి అతనితో శారీరక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం కిందికి రాదని ప్రకటించింది. సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అయిన ఓ మహిళ సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్తో 6 ఏళ్ల పాటు సహజీవనం చేసింది. వీరిద్దరూ ఒకరిళ్లలో మరొకరు నివాసముంటూ సహజీవనం చేశారు. కానీ అతడు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆ మహిళ కోర్టు మెట్లెక్కింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బలవంతంగా తనతో శారీరక సంబంధం ఏర్పరచుకొని 6 ఏళ్ల పాటు సహజీవనం చేశాడని, ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్ళాడేందుకు నిశ్చితార్థం చేసుకుంటున్నాడని సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం అత్యాచారం కేసును కొట్టిపారేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంగీకార సహజీవనం రేపు కిందికి రాదని తేల్చి చెప్పింది. తప్పుడు హామీ ఇచ్చాడని మహిళ తరపున న్యాయవాది వాదించగా అలా ఎలా చెప్పగలమని కోర్టు స్పష్టం చేసింది.